ఏ వ్యవస్థ కూడా రామోజీరావు గారు తప్పు చేస్తున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు, చట్టాన్ని అతిక్రమించి ఆర్థిక లావాదేవీలు చేస్తున్నారు అనేటువంటి మాట 2006 వరకు కూడా ఎవరు అనలా, ఎవరు దాని మీద దృష్టి పెట్టలా. ఎందుకంటే రామోజీరావు గారు చాలా పెద్దవారు, ఆయనకి ప్రభుత్వాలు అండగా ఉన్నాయి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారికి అండగా ఉంది, కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా వారికి అండగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే రామోజీరావు గారు ఎవరిని కలవరు, ముఖ్యమంత్రుల్ని లేదా పెద్ద పెద్ద నాయకుల్ని కలవరు. రామోజీ సిటీలోకే హెలికాప్టర్లోనో విమానంలోనో కారుల్లోనో వెళ్ళి ముఖ్యమంత్రులు కలిసి ఆయన గౌరవించినటువంటి పరిస్థితి. అంత పెద్దవాడు, అంత పెద్దవాడు కాబట్టి ఆయన తప్పు చెయ్యడనో తప్పు చేసినా వదిలేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక ముఖ్యమంత్రులు వ్యవహరించారు. కానీ 2006 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక పెద్ద కుంభకోణాన్ని, మొత్తానికి ఈ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్, దాన్ని బయటకు తీశారు. దానికి బయటకు తీయటానికి ప్రధానమైన కారణం, ఎందుకంటే నేను కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఈ టైంలో ఎమ్మెల్యే కాకపోవచ్చు, మంత్రి కాకపోవచ్చు, కానీ సన్నిహితంగా మెలిగినటువంటి వ్యక్తిని. ఆ రోజున ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఎంపీగా ఉన్న రోజుల్లో వాళ్ళ అమ్మగారికి ఈ డిపాజిట్ చేశారు రామోజీ ఫైనాన్స్లో. ఆ డిపాజిట్ చేస్తే అది వస్తే దాని మీద హెచ్యుఎఫ్ అని ఉంది. ఆయన చూసి హెచ్యుఎఫ్ ప్రకారం, ఎందుకంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కొద్దిగా చదువరి, చట్టాల గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా ఉండే వ్యక్తి కాబట్టి, ఏంటి హెచ్యుఎఫ్ అనే దానికి ఆర్బీఐ చట్టం ప్రకారం హెచ్యుఎఫ్ అసలు ఫైనాన్స్ కలెక్ట్ చేయడానికి వీల్లేదు, డిపాజిట్లు వీల్లేదు, సెక్షన్ 45S ప్రకారం ఎలా రామోజీరావు చేస్తున్నాడు అనే దాని మీద ఈ హాజ్ గివెన్ ఏ కంప్లైంట్ టు ది ఆర్బీఐ, అక్కడ ప్రారంభమైంది. దానికి రాజశేఖర రెడ్డి గారు రక్షణ కల్పిస్తూ వచ్చారు. దాని మీద చాలా కోర్టులకు వెళ్లారు. రామోజీరావు గారి మీద కేసు వేసినట్టు ఆర్బీఐకి ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేయాల్సిన పరిస్థితి అనివార్యంగా వచ్చింది. ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది 45S ప్రకారం హెచ్యుఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఏదైతే రామోజీరావు గారి వాళ్ళ మార్గదర్శి ఫైనాన్స్ ద్వారా డిపాజిట్లు వసూలు చేస్తున్నారో అది చట్ట వ్యతిరేకం, దాని మీద ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలి అని ఆర్బీఐ చెప్పింది. చెప్పిన తర్వాత దాని మీద రంగాచారి కమిటీని ఒకదాన్ని వేశారు, దాని మీద రిపోర్ట్ తీసుకున్నారు, ఆ తర్వాత కృష్ణరాజు అనే స్పెషల్ ఆఫీసర్ను వేశారు, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసిన సందర్భాల్లో రామోజీరావు గారు కోర్టులన్నీ ఆశ్రయించారు, స్టేలు కావాలని అడిగారు, ఏ కోర్టు స్టే ఇవ్వలేదు, దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. నాకు తెలిసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద కూడా పరువు నష్టం దావా వేశారు, 100 కోట్లకు 1000 కోట్లకు ఎంతకో పరువు నష్టం దావా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద వేసినటువంటి సందర్భం. ఎందుకు ఇవాళ ఈ విషయాన్ని మళ్ళా ప్రస్తావన చేస్తున్నాను అంటే ఇది అలా ఇలా చాలా మెలికలు మెలికలు తిరుగుతూ వచ్చింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు మరణించారు, ప్రభుత్వాలు మారాయి, ఎవరు ఏమీ చూడలేదు. చివరికి ఏం చేసిందంటే, ఏం జరిగిందంటే, ఒక సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి న్యాయస్థానం ఉంది కదా, మనకు ఉమ్మడి న్యాయస్థానం ఉండేది హైదరాబాద్లో. తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇమీడియట్గా ఉమ్మడి రాజధాని, ఉమ్మడి హైకోర్టు చీలిపోలేదు. దాన్ని ఏం చేశారంటే 2018 డిసెంబర్ 31 రెండుగా చీలిపోయింది, 31వ తారీఖున చట్టం ప్రకారం. ఆ చివరి రోజున ఏదైతే రామోజీరావు గారి మీద అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కేసు పెట్టారో, ఆ కేసును అనేక సందర్భాల్లో స్టేలు తీసుకురావడానికి కొట్టివేయడానికి ప్రయత్నం చేసినా న్యాయస్థానం అంగీకరించలేదు. ఆ రోజున మాత్రం ఈ కేసును కొట్టివేయమని చెప్పేసి, క్వాష్ చేయమని చెప్పేసి రామోజీరావు గారు పిటిషన్ పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసు రాలేదు, కేవలం తెలంగాణ కోర్టుకు మాత్రం నోటీసు ఇచ్చారు. ఇది కాస్త చాలా జాగ్రత్తగా నోటీసు ఇచ్చారు, విన్నారు, అదే రోజున కేసు కొట్టేశారు. చిత్రం, చాలా చిత్రమైనటువంటి విషయం, న్యాయ వ్యవస్థలోనే చాలా చిత్రమైనటువంటి అంశం ఏమిటంటే, ఒకే రోజు వాదన లేని రామోజీరావు గారు కేసుని కొట్టివేయటం జరిగింది అని చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. కేసు కొట్టేశారు, ఎవరికి తెలియదు, ఈనాడులో రాలేదు, ఏ పేపర్లో రాలేదు, ఎవరికి తెలియదు, పబ్లిక్ కోర్టులో జరిగింది. చాలా రహస్యంగా వ్యవస్థల్ని మేనేజ్ చేయటువంటి ఇది అనిపించే విధంగా చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళు గుర్తు చేయవలసినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది 31 డిసెంబర్ 2018 కేసు కొట్టేస్తే దీనిలో ప్రధానంగా
వాచ్ చేస్తున్నటువంటి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు దాన్ని ఏ విధంగా తెలుసుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు యాక్చువల్గా ఏం జరుగుతుంది ఏంటనేది. దాన్ని మళ్ళా డిసెంబర్ 2019లో అంటే సుమారుగా సంవత్సరం తర్వాత అరే ఈ కేసు ఎలా కొట్టేశారు, ఎందుకు ఇలా జరిగింది అని ఎంక్వైరీ చేసి మళ్ళా డిసెంబర్ 2019లో ఈ కొట్టేయటం అన్యాయం అని చెప్పేసి, ఎందుకంటే హైకోర్టులో కొట్టేశారు కదా, సుప్రీంకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టులో ఈ కేసుని దాఖలు చేసి ఇలా కొట్టేయటం అన్యాయం, దీని మీద మన తిరిగి విచారణ జరపాలి అంటే అలా తిరిగి ఇలా తిరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎస్ఎల్పీలో మేము ఇన్వాల్వ్ అవుతాం, మేము కూడా పిటిషన్దారులుగా వస్తాం, జాయిన్ అవుతాం అని జాయిన్ అయ్యి కౌంటర్ పడేసిన తర్వాత వాళ్ళకు నిర్ణయం చేశారు సుప్రీంకోర్టు. ఎస్, ఇది విచారణ అర్హత కలిగినటువంటి కేసు, లోయర్ కోర్టులో కొట్టివేయటం అనేది సమంజసం కాదు, దీన్ని మళ్ళా విచారించాలి అని తెలంగాణ హైకోర్టుకి మళ్ళా తిరిగి పంపించారు. తిరిగి పంపించిన తర్వాత ఇప్పుడు మొన్న ఆగస్టు 15కు ముందు 13వ తారీఖున ఆర్బీఐ ఒక కౌంటర్ దాఖలు చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశం. కౌంటర్ దాఖలు చేసి ఏం చేసిందంటే మార్గదర్శి చిట్ ఫండ్ మార్గదర్శి డిపాజిట్లు చట్ట వ్యతిరేకంగా రామోజీరావు గారు కలెక్ట్ చేశారు, ఇది చట్టానికి విరుద్ధమైనటువంటి అంశం. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ హెచ్యుఎఫ్ అనేది డిపాజిట్లు కలెక్ట్ చేయకూడదు, డిపాజిట్లు కలెక్ట్ చేస్తే అది నేరం, క్రైము, ఆ క్రైమ్ మీద వారి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎంత డిపాజిట్ అయితే వసూలు చేస్తారో ఆ డిపాజిట్కి డబల్ సొమ్ముని మనం వసూలు చేసేటటువంటి హక్కు ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో దాన్ని వివరంగా కూడా వివరటం జరిగిందనమాట. దానిలో ఎంత వసూలు చేశారంటే 2006 సమయానికి సుమారుగా 2,610 కోట్ల రూపాయలను చట్టానికి వ్యతిరేకంగా రామోజీరావు గారు వసూలు చేశారు. రామోజీరావు గారు ఫైనాన్స్ సుమారుగా 275,000 మంది డిపాజిట్ల ద్వారా సుమారుగా 2,610 కోట్ల రూపాయలు అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి అంశం. ఈ చట్ట వ్యతిరేకమైన అంశాన్నే 12వ తారీఖున హైకోర్టులో ఆర్బీఐ చాలా స్పష్టంగా పడేసింది, కౌంటర్ పడేసింది. అయ్యా ఈయన మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ రామోజీరావు గారు చనిపోయి ఉండవచ్చు, చనిపోయినా ఆయన మీద యాక్షన్ తీసుకోవాలి అంటే ఆయనకు సంబంధించినటువంటి సంస్థ ఉంది, వసూలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా దానిలో జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది, వారి మీద యాక్షన్ తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.